కళ్యాణ్ నిర్ణయాలు చర్యలు ఊహాతీతం కానీ అన్ని వర్కౌట్ అవుతాయి అదంతే ఆ క్రేజ్ అలాంటిది ఇక కొత్త అప్డేట్ ఏంటంటే సాయి తేజ్ తో పవన్ కలిసి చేసిన బ్రో జూలై 28న రిలీజ్ అవ్వటంలో ఎలాంటి మార్పు లేదు కానీ ఓజీ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీలో మార్పులు క్లారిటీలు వచ్చేసాయి నిజానికి క్రిస్మస్ కి ఓజీ లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్లాన్ చేశారు సమ్మర్ తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అన్నారు కానీ సంక్రాంతికి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా పవన్ రావటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది జనవరి 11న అంటే ప్రాజెక్ట్ కే గుంటూరు గారం సినిమాలతో పాటు పవర్ఫుల్ సినిమా కూడా రావటం కన్ఫర్మ్ అయ్యింది దీంతో పవన్ ప్రభాస్ మహేష్ మధ్య ట్రయాంగిల్ వార్ ఉండబోతోంది ఒక రకంగా ఆడియన్స్ కి పండకి మూడు ఆప్షన్స్ దొరికినట్టే కనిపిస్తోంది ఇక సంక్రాంతికి ఓజీ వస్తుంటే ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ రావటం కూడా ఫైనల్ అయిందట దీనికి తగ్గట్టే షూటింగ్ ప్లానింగ్ జరుగుతోంది 22 రోజుల కాల్ షీట్స్ ఓజీ కొత్త షెడ్యూల్ కి పవన్ కేటాయించాడంటేనే సంక్రాంతికి రంగంలో దిగేందుకు పవన్ ఇలా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది హరిహర వీరమల్లు మాత్రం మే 25 లేదంటే జూన్ 1st వీక్ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట ఎలక్షన్ టైంలో హరిహర వీరమల్లు బొమ్మ తెర మీద పడేలా పవన్ టీం ప్లాన్ చేస్తోందట